హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నగరం అంతా సేఫ్ కాదన్న టెన్షన్తో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఊరెళ్లే వాళ్లు ఊరెళ్లిపోతున్నారు. కోటి మంది నివసిస్తున్న నగరం కరోనా గుప్పిట్లోకి వెళ్లిపోయిందా? మళ్లీ లాక్డౌన్ తప్పదా? సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏంటి? ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకోనున్నారు? శ్రమజీవుల నగరంగా పేరుపడ్డ భాగ్యనగరంలో మళ్లీ లాక్డౌన్ అమలు చేస్తే వ్యాపారాలు ఉపాధి పరిస్థితి ఏంటి? తెలంగాణ కేబినెట్ భేటీపై దిశ టీవీ తెలుగు ప్రత్యేక కథనం. హైదరాబాద్ లో 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని వైద్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనికి కారణం రోజు రోజుకు పెరుగుతున్న కేసులే. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే జరిగే నష్టాన్ని ఊహించడం కష్టమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. తాజాగా 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16339కి చేరింది. ఇప్పటి వరకు 260 మంది మృతి చెందగా 7294 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 8785 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే కొత్తగా 869 కేసులు నమోదయ్యాయి. ఇలా కేసులు పెరగడం వల్ల దాన్ని ఎదుర్కొనే శక్తి రాష్ట్ర వైద్య యంత్రాంగానికి ఎంత ఉన్నదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హైదరాబాద్ లో 11 ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ అంటున్నారు. కింగ్కోటి హాస్పిటల్, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆసుపత్రి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సరోజినీదేవి హాస్పిటల్, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియోపతి ఆసుపత్రి, నిజామియా టీబీ ఆసుపత్రి, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి, సరూనగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే సరి అయిన వైద్య సదుపాయాలు లేవని రోగులు వీడియోలు తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు. రోగుల రోదనలు మిన్నంటుతున్నాయి. తెలంగాణలో కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ప్రభుత్వానిది చేతగానితనమని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందో, తదుపరి చర్యలేంటన్నది తెలియాలంటే కేబినెట్ భేటీ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.